ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా రావా దీనిపై సీఎం వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికలను ఉద్దేశించి సీఎం జగన్ కీలక వాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రచారం జరుగుతున్న వేళ ముఖ్యంగా టీడీపీ ముందస్తు ఎన్నికలపై మాట్లాడుతున్న సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ప్రసక్తే లేదని జగన్ తేల్చి చెప్పారు. ఎన్నికలకు ఇంకా 14 నెలలే ఉందని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్య నాయకులకు హితబోధ చేశారు. ఇక ఇదే సమయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కొందరు ఎమ్మెల్యేలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆషామాషీగా నిర్వహిస్తే ఊరుకోబోమని కొండ బద్దలు కొట్టిన సీఎం అసలు కార్యక్రమంలో తిరిగిన వాళ్లకు తక్కువ రోజులు తిరిగిన వాళ్లకు క్లాస్ తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కోడాల నాని ఉదయభాను వసంత కృష్ణ ప్రసాద్ వంటి కొందరు నాయకులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. వరల్డ్ పర్ఫార్మెన్స్ జాబితాలో 20 నుండి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా పేర్కొన్న సీఎం వాళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే కొత్త వారికి అవకాశం కల్పిస్తారని హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు సమాచారం. ఇక ఇదే విషయాన్ని మంత్రి కోడాలి నాని కూడా స్పష్టం చేశారు. తమపై నిఘా ఉన్నట్టు సీఎం జగన్ తనలాంటి వాళ్లకు క్లాస్ పీకినట్టు మీడియా ముఖంగా కూడా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పెద్ద ఎత్తున క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని తాము అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అప్పుడే ప్రజల నుండి మద్దతు దొరుకుతుందని జగన్ శతవిధాల ప్రయత్నం చేస్తుంటే పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు దాన్ని సీరియస్ గా తీసుకోలేకపోవడం జగన్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఈ క్రమంలోనే ఆయన తాజాగా అందరికీ సీరియస్ గా మరోమారు హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లకుండా మొహం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. ఇక మార్చి 18వ తేదీ నుండి మా భవిష్యత్తు నువ్వే జగన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఈలోపే కన్వీనర్లు గృహ సారథులకు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న వేళ ఇంకా 14 నెలలు ఎన్నికలకు సమయం ఉందని చెప్పిన జగన్ ఎన్నికలపై స్పష్టమైన విధానాన్ని పార్టీ నేతలకు వెల్లడించారు.